నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. చైత్రమాసంలో 12 రాసుల యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ క్రోధినామ సంవత్సరంలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురువు గారు లక్ష్మీనారాయణ గారు. ఆయన వాస్తు జ్యోతిష్య సిద్ధాంత పండితులు. ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మనం ఈ 12 రాసుల యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. ఈ చైత్రమాసంలో సహజంగా అయితే మన తెలుగు మాసాల ప్రకారమే కొంచెం మనం రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తితో ఉన్నారు గురువు గారు. ఈ చైత్రమాసంలో క్రోధినామ సంవత్సర చైత్రమాసంలో మనకున్న 12 రాశుల యొక్క రాశి ఫలితాల గురించి ఒకసారి తెలియజేస్తారా? మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఈ చైత్రమాసంలో ఎలా ఉంది? మన సంస్కృతి ప్రకారం ప్రతివాళ్ళు ఏం చేస్తున్నారంటే జనవరి 1 అంటే కొత్త సంవత్సరం పండగ. ఏమిటి, ఓ రాత్రిపూట అర్ధరాత్రిపూట 31 అయిపోయి డిసెంబర్ అయిపోయి జనవరి వస్తుంది అని పిల్లలంతా నిద్ర లేకుండా టపాకాయలు కాల్చి వాళ్ళు చేయాల్సిన అల్లరణాలు చెప్పాలంటే అది చేస్తున్నారు. మన హిందూ సాంప్రదాయంలో తమిళ సాంప్రదాయం ఉంది, హిందూ సాంప్రదాయం ఉంది, హిందీ సాంప్రదాయం ఉంది, కన్నడ సాంప్రదాయం ఉంది. ఏ సాంప్రదాయానికి తగిన పంచాంగం ఆ సాంప్రదాయం తగినట్టుగా ఉంది. తమిళకు వచ్చేప్పటికల్లా మన దగ్గరలో సంగతి చెప్పుకున్నాం. తమిళ సాంప్రదాయానికి వచ్చేప్పటికల్లా సౌరమానం, సౌర అంటే సూర్యుడితో ప్రారంభమయ్యే మాసాన్ని సౌరమాసం. మనకు తెలుగువారికి చాంద్రమానం, చంద్రుడితో ప్రారంభమైన సంవత్సరాన్ని చాంద్రమానం అంటున్నాం. మనం లెక్క ఏంటంటే మొదటి నెల చాంద్రమానంలో చైత్రమాసం. చాంద్రమాసం చాంద్రమానం చైత్రమాసంతో ప్రారంభమవుతోంది. క్రోధినామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి. ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ నెల 9 తారీఖు వస్తుంది. ఆ నెలంతా కూడా చైత్రమాసం వస్తుంది. అయితే అచ్చగా చైత్రమాసం అయ్యా అంటే ఎప్పుడో జనానికి నేను చెప్పినా కూడా ఇవాళ అర్థంగా అయ్యేటువంటి స్థితిలో లేదు. కారణం ఏంటంటే ఇంగ్లీష్ నెలలు అలవాటు పడ్డారు అందరూ బాగా. కాలంతో పాటు ఇంగ్లీష్ క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్లు తెలుగులో పుట్టి తెలుగు రాయటం చేత కాదు, తెలుగు మాట్లాడటం చేత కాదు, తెలుగు పదాలు పలకడం చేత కాదు, ఇంగ్లీష్లో మాత్రం మాట్లాడతారు. లక్ష్మీనారాయణ అంటే ఎస్ఎహెచ్ఎంఐ లక్ష్మీనారాయణ వస్తుంది, ఎల్ఏఎక్స్ఎంఐ లక్ష్మీ రాస్తున్నారు. అట్లాంటి భాష ఇంగ్లీష్ భాష వచ్చేసింది, ఒత్తులు గుణితాలు లేని భాష వచ్చింది. దాంట్లో అలవాటు పడ్డారు కాబట్టి మీకోసం మీ భాషలోనే చెప్పాల్సి వస్తుంది. చైత్రమాసం ఏప్రిల్ 9 తారీఖు దగ్గర నుంచి చైత్రమాసం ప్రారంభమైంది. ఈ చైత్రమాసంలో ఇప్పుడు చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు ఈ సంవత్సరం మొత్తం మాస ఫలితాలు ఎట్లా ఉన్నాయి? చైత్రమాసంలో మేషం దగ్గర నుంచి మీనం వరకు ఎట్లా ఉంది సంవత్సరం మొత్తం చెప్పుకుందాం. ఏ మాసంలో ఎవరికి ఎట్లా జరుగుతుంది అనేది మనం చెప్పుకోవాలి. ఈ మేషరాశి వారికి కుజుడు, శని, కేతువు ఈ 3 గ్రహాలు మాత్రం బాగున్నాయి. ఈ 3 గ్రహాలు బాగుండటం చాలా విశేషం. ఎందుకంటే మొదటి నెల సంతోషదాయకంగా ఉండాలి. 3 గ్రహాలు బలవత్తరమైనటువంటి గ్రహాలు, కుజుడు, శని ఇద్దరు కూడా ఈ సంవత్సరం ఆధిపత్యాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరు బాగున్నారు. చైత్రమాసంలో శని, కుజుడు, శుక్రుడు, కేతువు ఈ 4 గ్రహాలు చాలా బాగున్నాయి. ఇదంతా మేషరాశి వారి. మేషరాశి వారికి కుజుడు వల్ల భూమి ఇల్లు కొనుక్కోవటం, శని వల్ల ఇనుము సంబంధించినటువంటి మోటార్లు కావచ్చు, కార్లు కావచ్చు, సైకిళ్ళు కావచ్చు, 2-వీలర్స్ కావచ్చు, ఇనువుకు సంబంధించినవి. శుక్రుడిని బట్టి ఇంటికి సంబంధించినవి. శుక్రుడిని బట్టి శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం.
శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలకి, కేతు వల్ల మంచి జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి. చైత్రమాసం మేషరాశి ఇట్లా బాగుంది. అయితే మిగతా బాగున్న గ్రహాలు మన కొద్దిగా అంతా మనం మంచిగానే చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను మంచిని ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. సరే అదైపోయింది. వృషభ రాశి ఎట్లా ఉంది చూద్దాం. ఈ వృషభ రాశి వచ్చేటప్పటికల్లా చైత్రమాసంలో వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఎలా ఉన్నాయి వృషభ రాశి యొక్క ఫలితాలు? ఎట్లా ఉన్నాయంటే వృషభ రాశికి బుధుడు, శుక్రుడు, కుజుడు 8 గ్రహాల్లో 3 గ్రహాలు బాగున్నాయి. ఈ వృషభ రాశి బుధుడు వల్ల వ్యాపారం, శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు ఇంటికి సంబంధించినవి, తర్వాత కుజుడు వల్ల అనారోగ్యాలు ఉంటే పోతే ఆరోగ్యం బాగుంటుంది, భూమికి సంబంధించినవి ఇవన్నీ కూడా అన్ని రకాలుగా బాగుంటాయి. వీటి వరకు బాగుంటాయి. మిగతావి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఉద్యోగం ఇట్లాంటివి కొంచెం కష్టతరంగా ఉండొచ్చు. తర్వాత మిథున రాశి వచ్చేప్పటికి మిథున రాశికి శుక్రుడు, బుధుడు, రవి, గురువు 4 గ్రహాలు బాగున్నాయి. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు, బుధుడు వల్ల వ్యాపారాలు, రవి వల్ల ఆరోగ్యాలు, రవి వల్ల ఉద్యోగాలు. రవి ప్రధానమైనటువంటి వాడు. సాముద్రికల్లోకి వచ్చేప్పుడు రవిరేఖ లేకపోతే వాడు ఎందుకు పనికిరాడు. ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక ప్రభగా వెలగాలన్నా, వాడంత వాడు లేడనిపించుకోవాలన్నా శుక్రుడు బాగుంటాడు, రవి బాగుంటేనే. అటువంటి రవి బాగున్నాడు, గురువు బాగున్నాడు. రవి వల్ల ఉద్యోగాలు, ప్రమోషన్లు, రవి వల్ల విద్య ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. విదేశీ యానం ఇట్లాంటివన్నీ కూడా వృషభ రాశి బాగుంది. తర్వాత మిథున రాశి కూడా శుక్రుడు, బుధుడు, రవి, గురువు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. బుధుడు, శుక్రుడు వల్ల, రవి గురువుల వల్ల ఇల్లు, వ్యాపారం, విద్య, ఉద్యోగం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మిథున రాశి వారికి చైత్రమాసం. చైత్రమాసంలో ఇప్పుడు కర్కాటక రాశి. ఈ చెప్పేది మొత్తం చైత్రమాసానికి. మేషం, వృషభం, మిథునం అయిపోయింది. ఇప్పుడు కర్కాటక రాశి చెప్పుకుంటున్నాం. కర్కాటక రాశికి రవి, శుక్రుడే, కేతువు బాగున్నారు. రవి వల్ల చదువు, ఉద్యోగం, విదేశయానం, శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు, ఇల్లు కొనుక్కోవటం, కేతువు వల్ల జీవితంలో కీర్తి వచ్చే మంచి పనులు చేయటానికి ఈ ఏప్రిల్ నెలలో ఈ కర్కాటక రాశి బాగుంది. అట్లాగే ఈ చైత్రమాసంలో సింహరాశి చెప్పుకుందాం. సింహరాశికి వచ్చేప్పటికి బుధుడు, శుక్రుడు, గురువు బాగున్నాడు. ఈ బుధ, శుక్ర, గురువుల వల్ల ప్రయోజనం వ్యాపారం కానీ, వివాహాది శుభకార్యాలు కానీ, గురువు వల్ల విద్య కానీ, విదేశయానాలు కానీ బాగున్నాయి. అయితే ప్రత్యేకించి ఒకటి మాత్రం చెప్పాలి. మేష, వృషభ, మిథున ఇప్పుడు కర్కాటకం అయిపోయి సింహరాశి చెప్పుకుంటున్నాం. ఈ రాశులన్నిటికీ కూడా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. వివాహం చేసుకునేటువంటి వాడు పూర్తిగా జాతకం తెలుసుకొని చేసుకోవాలి. ఈ 4 రాశుల వాడు కూడా చెప్పేది అది. 4 రాశుల వాళ్ళకి ఎట్లా పడితే అట్లా వివాహం చేసుకుంటే చాలా ఇబ్బందులు రావడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి కాల సర్పదోషం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహానికి కూడా ఈ రాహుకేతువులు బాగా లేరు కాబట్టి ఇది గోచారమే చెబుతున్నాం. గోచారం అంటే చంద్రుడు ఉన్న రాశిని బట్టి మనం చెప్పుకుంటున్నాం. జన్మలగ్నం అంటే పుట్టిన టైం నుంచి జన్మలగ్నం వస్తుంది. వివాహాది శుభకార్యాలు చేసుకునేవాళ్ళు ఎవరైనా సరే ఈ సంవత్సరం మొత్తంలో జాతక చక్రం వేసుకొని జన్మలగ్నం చూసుకొని పెళ్లి కూతురికి కానీ పెళ్లి కొడుకు కానీ జాతక చక్రం లేకుండా ఏదో పేర్లను బట్టి చేసుకుంటే ఈ కాలసర్ప దోషం వల్ల ఇబ్బందులు రావడానికి బాగా ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ సింహరాశి వరకే కాదు మీనరాశి వరకు కూడా చెబుతున్నది అది. ఈ చైత్రమాసం దగ్గర చెబుతున్నాం. ఎవరైనా సరే వివాహాది శుభకార్యాల్లో చాలా విచక్షణగా చూసి చేసుకోవాలి. వాళ్ళ జాతక చక్రం చూసుకోక తప్పదు. అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే చూపించుకొని
వివాహాది శుభకార్యాలు నిర్ణయం కావాలి, ఇంకా పెట్టుకోవాలి. వీరికి సింహరాశికి బుధుడు శుక్రుడు గురువు, ఈ మూడు గ్రహాలు కూడా బాగున్నాయి. ఈ మూడు కూడా శుభగ్రహాలు, బుధుడు గురువు శుక్రుడు కూడా. మరి బుధుడు వల్ల వ్యాపారం, గురువు వల్ల వివాహం, భార్య, ఇల్లు, గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం, వీటన్నిటి కూడా చైత్రమాసంలో బాగున్నది. ఏది సింహరాశికి. అట్లాగే చైత్రమాసంలో కన్యారాశి చెప్పుకుందాం. కన్యారాశికి వచ్చేప్పటికల్లా కేతువు, శని, కుదురు, బుధుడు ఈ గ్రహాలు, నాలుగు గ్రహాలు కూడా బాగున్నాయి. ఈ నాలుగు గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం, కేతువు వల్ల జ్ఞానం, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి అనేటువంటి జ్ఞానం కలుగు చేస్తాడు. శని వల్ల ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఏ పనైనా సరే సులువుగా ఎట్లా సాధించాలో. ఈ శని వల్ల ఉండే లక్షణం ఏంటంటే, అవతల వాడు పెడసరంగా మాట్లాడినా దాన్ని ఆలోచించకుండా వాడికి శాంతంగా నచ్చజెప్పి తన పని చేసుకుండే శక్తి వస్తాడు. తర్వాత కుజుడు కూడా బాగున్నాడు. ఈ శని కుజుడు ఉండటం వల్ల ఇంతకుముందు ఏదైనా ఆస్తులు కబ్జాలో ఉన్నా, కోర్టు వ్యవహారాల్లో ఉన్నా అవి స్వాధీనం కావడానికి అవకాశం ఉంది. బుధుడు వల్ల వ్యాపారం బాగుంటుంది. తర్వాత ఈ సంవత్సరంలో ఎవరైనా సరే మరి వాయు కాలుష్యం, రకరకాల వ్యాధులు రావడానికి బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతివాడు కూడా ఏమాత్రం ఆరోగ్య విషయంలో అజాగ్రత్త చేయకుండా ఎప్పటికప్పుడు తగిన వైద్యం, దీనికంటే మూడు రకాలు వస్తుంది, వాత, పిత్త, శ్లేష్మ. వాతం వేడి, మరి జ్వరం, వీటి వల్ల వస్తుంది. ఏది వచ్చినా సరే ముందు జాగ్రత్తగా వెంటనే వైద్యంతో ఉపయోగపడాలి. వైద్యం ద్వారా ముందు పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి కన్యారాశి వాడు కూడా మరి రవి గురువు, రాహువు శుక్రుడు ఈ గ్రహాలు, నాలుగు గ్రహాలు బాగాలేవు. ప్రతి చోట ఎట్లా ఉందంటే, నాలుగు గ్రహాలు బాగుంటే నాలుగు గ్రహాలు బాగుండకపోవటము, ఐదు గ్రహాలు బాగుండకపోతే మూడు గ్రహాలు బాగుంటాము, ఇట్లా దాదాపు చెడు సమానంగా వస్తూ ఉన్నాయి. కాబట్టి మంచి చెడు సమఫలంగా ఉన్నాయి, సమఫలంగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే, హంస క్షీర నీరక్షీర న్యాయం అన్నారు. హంస దగ్గర నీళ్లు పెట్టిన పాలు, నీళ్లు పోసిన పాలు పెడితే పాలు తాగేసి నీళ్ళని కరెక్ట్గా చూపిస్తుంది. చెడు అనేది నీళ్ళల్లో, పాలల్లో నీళ్ళు ఎట్లా కలిసినాయో అట్లా కలిసి ఉన్నాయి. ఏవి నీళ్ళో ఏవి పాలో తెలుసుకోలేనటువంటి స్థితిగా గ్రహస్థితి సంవత్సరం ఉంది. కాబట్టి ప్రతివాడు కూడా ప్రతి విషయంలో జాగ్రత్త పడటం చాలా అవసరం. కాబట్టి నాకేమి లే అనుకునే దానికంటే ఎప్పటికప్పుడు అడుగు వేసేటప్పుడు ముందు జాగ్రత్త పడటం చాలా మంచిది. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. తర్వాత ఎటువంటి సమస్య వచ్చినా కూడా తొందరపడకుండా ఉండాలి. అవతల వాళ్ళు తొందరపడ్డా మనం తొందరపడకుండా ప్రవర్తించడం చాలా అవసరం అని చెబుతున్నాను. ఎందుకంటే రెండు చేతులు వాయిస్తే శబ్దం అవుతుంది, ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు. కాబట్టి తొందరపాటు వాళ్ళని గురించి మనం తొందరపడకుండా ఉంటే ఎంతైనా మేలు జరుగుతుంది. కాబట్టి తులారాశి వారికి ఈ చైత్రమాసంలో రాహువు, బుధుడు, కుజుడు, గురువు నాలుగు గ్రహాలు బాగున్నాయి. రాహు వల్ల అంతకుముందు రాని డబ్బులు వస్తాయి, నిలబడతాయి, అనవసరం ఖర్చులు కావు. బుధుడు వల్ల వ్యాపారం జరుగుతుంది. కుజుడు వల్ల ఇల్లు లాంటిది కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కాదు, చాలకపోయినా అప్పు తెచ్చినా కూడా మళ్ళీ అప్పు తీరుతుంది. కొన్న తర్వాత ఆ ఆస్తి కూడా మూడు రెట్లు విలువ పెరుగుతుంది వెంటనే. కాబట్టి ఇట్లా అప్పు తెస్తే తీర్చలేమేమో అని భయపడితే ఈ డబ్బులు వృధాగా ఎందుకు పనికి రాకుండా ఖర్చు అయిపోయే లక్షణాలు ఉన్నాయి. గురువు కూడా సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఈ గురువు వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది. మరి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, మరి వ్యవసాయదారులు కానీ అందరికీ కూడా చాలా మంచి సమయం. తులా వృషభయోర్ భృగుః, ఈ తులారాశి యొక్క స్వభావం ఎట్లా ఉందంటే రాహువు, బుధుడు, గురువు మాత్రమే బాగున్నారు. రాహువు, బుధుడు, కుజుడు, గురువు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి.
అయితే ఏదైనా కానీ చెడుసగవే మంచి చెప్పాలంటే చెడు చెప్పుకోకూడదు కాబట్టి చెడు చెప్పను, ఇప్పుడు మంచిగా చెప్పాలి మంచి చెబుతున్నా, అయితే జాగ్రత్త అని చెబుతూ ఉన్నా. గురువు వల్ల రాహు వల్ల వచ్చే డబ్బులు సద్వినియోగం అవుతాయి, తర్వాత రాహు వల్ల డబ్బు నిలబడుతుంది, బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది, కుజుడు వల్ల అంతకుముందున్న వ్యాధులు అయిపోతాయి, ఏదైనా ఇల్లు కొనుక్కుంటానికి వీలవుతుంది, గురువు వల్ల విద్య కానీ ఉద్యోగం కానీ ప్రమోషన్లు కానీ విదేశీయాలు కానీ ఇవన్నీ కూడా తులారాశికి బాగుంటాయి. తర్వాత ఈ చైత్ర మాసంలో వృశ్చిక రాశిగా చెప్పుకుందాం. వృశ్చిక రాశికి వచ్చేప్పటికల్లా మూడు గ్రహాలే బాగున్నాయి, శుక్రుడు రవి కేతువు బాగున్నారు. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు చేసుకుంటానికి బాగుంది, రవి వల్ల ఉద్యోగంలో మంచి స్థానంలోకి వెళ్తారు, కేతు వల్ల చేసే వృత్తిలో మంచి కీర్తి వెళ్ళాగా చేసేవాళ్ళు ఎవరు లేరు అనేటువంటి మంచి కీర్తిని సంపాదిస్తారు. ఈ చైత్ర మాసంలో వృశ్చిక రాశి ఇట్లా ఉంది. తర్వాత ధనస్సు, ఈ ధనస్సు రాశి వాళ్ళకి శుక్రుడు గురువు బాగున్నారు. చైత్ర మాసంలో శుక్రుడు గురువు వల్ల వివాహాది శుభకార్యాలు విద్య ఉద్యోగం బాగుంటుంది. అట్లాగే మకర రాశి వాళ్ళకి, మకర రాశికి వచ్చేవాళ్ళకల్లా శని ద్వితీయంలో ఏలినాడు శని చివరి భాగం కాబట్టి శని ధనాధిపతి రవి కుజుడు బాగున్నారు. రవి వల్ల కుజుడు వల్ల వ్యవసాయదారులకైతే పంట బాగుంటుంది, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ఈ మకర రాశి అట్లా ఉంది. కుంభరాశికి వచ్చేప్పటికల్లా కుంభంలో శని ఉండటం వల్ల వీళ్ళకి ఏలినాడు శని రెండో భాగం జరుగుతుంది. ఇప్పటికి 6 సంవత్సరాలు ఉంది, 6 సంవత్సరాలకి 3 సంవత్సరాలున్నర గడిచిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ ఏలినాడు శనిలో జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే కుజుడు, బుధుడు, శుక్రుడు, రవి మాత్రం బాగున్నారు. వ్యాపారం మరి ఉద్యోగం ఇల్లు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇల్లు కొన్నా వ్యాపారం చేసినా మరి మోసపోతారేమో బాగా ఆలోచించుకోవాలి కుంభరాశి వారు. ఆ కుంభరాశి వాళ్ళు మరి డబల్ రిజిస్ట్రేషన్లు, దొంగ ఆస్తులు ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. దొంగలు ఉంటారేమో కాబట్టి 1-4 సార్లు విచారించి ఏదైనా చేసుకోవటం చాలా మంచిది. తర్వాత కుంభరాశి టౌన్ని మీనరాశి చెప్పుకుందాం. మీనరాశికి వచ్చేప్పటికల్లా మీనరాశికి శుక్ర గురువులు మాత్రమే బాగున్నారు. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు వల్ల వివాహం, గురువు వల్ల విద్య, కానీ ఎక్కువ ఖర్చులు ఎక్కువగా కనపడతాయి, అది మాత్రం చాలా జాగ్రత్త పడటం చాలా మంచిది. ఇవి చైత్ర మాసంలో 12 రాశుల యొక్క రాశి ఫలితాలు. ఇప్పుడు ఈ చైత్ర మాసంలో మనం 12 రాశుల ఫలితాలు చెప్పుకున్నాం. చైత్ర మాసం వరకు మేషం దగ్గర నుంచి మీనం వరకు చెప్పాను. 12 రాశులకి మేషం దగ్గర నుంచి మీనం వరకు చైత్ర మాసం ఫలితాలు మనం చెప్పుకున్నాం. ఇక నుంచి ఎప్పుడు కూడా ప్రతి 15 రోజులకి కూడా మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికీ 9వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు చైత్ర మాసం ఫలితాలు మనం చెప్పుకోవడం జరిగింది. రాబోయే క్రోధినామ సంవత్సరం చైత్ర మాసం ఫలితాలు చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నాము? ఏ ఒక్క మేషరాశికే చెప్పుకోవచ్చు కదా, మీనరాశి వరకు ఎందుకు చెప్పుకున్నాము అంటే, ఎప్పుడు కూడా మనం మంచి అనుకునేటప్పుడు ప్రతి విషయంలో పెళ్లి చేసినా, అన్నప్రాసం చేసినా, బారసాలు చేసినా, ఒడుగు చేసినా, ఏదైనా దేవుడికి తిరుపతి పోయి వచ్చినా కాదండి, మనం ఏదైనా పండగ, ఏదైనా ఒక పరీక్ష పాస్ అయినా, మంచి ఉద్యోగం వచ్చినా 10 మందికి అన్నం పెడతాం. అట్లాగే ప్రథమ దైవం ఎవరంటే గణపతి, గణపతిని పూజిస్తున్నాం.
అట్లాగే సంవత్సరం మొత్తం శుభంగా ఉండటం కోసమని చైత్రమాసానికి మేషం నుంచి మీనం వరకు ఫలితాలు మనం చెప్పుకున్నాం. మరి అట్లాగే వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తులా వృషం ధనుసు మకరం కుంభం మీనం వరకు చెప్పుకోవచ్చు. ఇది ఒక్కటే అర్థం చేసుకుంటాం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంతటితో సంవత్సర ఫలితాలని విరమిస్తూ ఉన్నాం. మరి ఏప్రిల్ నెలకు వచ్చేప్పటికల్లా ఏప్రిల్ నెలవారీ చెప్పుకుందాం. ఎందుకంటే చైత్రమాసం వైశాఖ మాసంగా చెప్పుకుంటే అందరికీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేది ఆలోచన చేసి ఇంతవరకు మార్చి నెల 15 నుంచి 30 వరకు చెప్పుకున్నాం, 15 నుంచి 30 వరకు చెప్పుకున్నాం మార్చి. అట్టగా రేపు వచ్చే ఏప్రిల్లో కూడా మళ్ళీ 1 నుంచి 15 వరకు, 15 నుంచి 30 వరకు చెప్పుకుందాం. ఇప్పుడు చైత్రమాసం వరకే చెప్పుకున్నాం, ఇక ప్రతి నెలలో ప్రతి 15 రోజులకి పక్ష ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి దీన్ని మరి ఈ యూట్యూబ్ ఛానల్ వినేటువంటి మమ్మల్ని ఉత్తేజపరిచి మాకు బాగా చేయూతనిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కాస్త బాగా ఆలోచించి తప్పు చేసినట్లుగా భావించకుండా మంచిగా ఆలోచించి తర్వాత మొట్టమొదటి చెప్పాను పంచాంగ శ్రవణాన్ని గురించి, ఇది ఒక్కసారి కాదు ప్రతి వారం రోజులకు ఒకసారి వినండి. తల్లి తండ్రి గురువు దైవం దీన్ని మాత్రం ఆచరిస్తే పితృదోషాలు వస్తున్నాయి. పితృదోషాల గురించి కూడా చివరిలో చెప్పుకున్నాం. మొట్టమొదట తల్లి తండ్రి గురువు దైవాన్ని గురించి చెప్పుకున్నాం, మళ్ళీ పితృదోషాలను గురించి చెప్పుకుందాం. పితృదోషం ఎట్లా ఉంటుందంటే తల్లిదండ్రులు బతికున్నంతకాలం ఏదైనా చెప్పవస్తే నువ్వు చెబితే కానీ నాకు తెలియదా, నీకంటే నేను ఎక్కువ చదువుకున్నా, నాకు ఎట్లా చేయాలో తెలుసు, నువ్వెంతవరకు అంత నీ తీరు నీ దారి నువ్వు కూర్చో అనేటువంటి మాటలు వస్తున్నాయి. కానీ చదువు తక్కువ కావచ్చు కానీ వయస్సు ప్రకారం అనుభవం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎంత చదువు చదివిన వాళ్ళకైనా సరే వయస్సులో ఉన్న వాళ్ళకి వయస్సు పెరిగిన వాళ్ళకి అన్ని రకాల కష్టాలతో అనుభవం మాత్రం ఉంటుంది, అది ఒకటి గుర్తించాలి. రెండు, తల్లిదండ్రులకి సంతోషంగా అన్నం పెట్టాలి, వాళ్ళు సంతోషపడేట్లుగా పెట్టండి. ఉప్పు వేసి పెట్టినా పర్వాలేదు, కారం వేసి పెట్టినా పర్వాలేదు, కడుపు నిండా అన్నం తినగలిగితే చాలు వాళ్ళు. మజ్జిగ పోసి పెట్టినా పర్వాలే, ఒక తిట్టు తిట్టి పెడితే అన్నం తినలేదు. వాళ్ళు చాలా చోట్ల ఏమవుతుందంటే అత్తగారి తర్వాత కోడలు పెత్తనం వస్తుంది, నువ్వు బయట కూర్చో అన్నం పెట్టాడు రమ్మనే పరిస్థితి వస్తుంది. మరి ఈ కోడలు కూడా తర్వాత అత్త అవుతుంది, మరి అత్తగతి కోడలు కూడా పడుతుందని కాస్త ఆలోచన చేయాలి. కాబట్టి అత్తనే కాదు మరి ఎప్పుడు కూడా భగవత్స్వరూపాలు ఎవరంటే స్త్రీలేనని చెప్పాలి. స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. స్త్రీ హృదయం సంతోషంగా ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది. దానికి ఉదాహరణ ఏంటంటే అద్దంలో ఎవరి మొహం వాళ్ళకే కనబడుతుంది. అద్దంలో మన మొహం చూసుకుంటే కోతి మొహం మాత్రం కనబడదు, మనిషి మొహమే కనబడుతుంది. అట్లాగే స్త్రీ యొక్క హృదయం బాగుంటే మంచి సత్పురుషులు పుడతారు, మంచి సంతానం కలుగుతారు. వాళ్ళకి మనోవేదన కలిగించడం తప్పు. రెండు, స్త్రీలలో తల్లిదండ్రులనే కాదు భార్యను కూడా ఆమెతో ఏ రకంగా ప్రవర్తించాలన్నా ఆమె హృదయాన్ని తెలుసుకొని ప్రవర్తించడం మంచిది. ఇష్టత లేనటువంటి పని ఏదైనా సరే బాగా వివరించి చెబుతున్నా, వాళ్ళకి ఇష్టత లేనటువంటి యొక్క పనిని ఎవరూ చేయటం మంచిది కాదు. అట్లా వాళ్ళకి ఇష్టత కలిగేటట్లుగా మన ప్రవర్తనలో ఉండాలి.
మరి స్త్రీలు కూడా ఎట్లా ఉండాలంటే మాతృస్వరూపం అన్నారు. మాతృస్వరూపం అంటే చాలా వరకు ఎక్కడ వస్తుందంటే ఒక స్త్రీకి తేడా కనపడుతుంది. ఇప్పుడు వస్త్రధారణ కాదు, నేను ఉంటుంది హృదయంలో తేడా కనపడుతుంది, ప్రవర్తనలో తేడా కనపడుతుంది. ప్రవర్తన అందరూ మంచిగా ఉండాలి అనేటువంటి స్వభావం కావాలి. ఒక పక్షి కనుక కిందపడి తన్నుకుంటుంటే 100 పక్షులు వస్తున్నాయి. మనలో ఎవరైనా ఒక మనిషి చచ్చిపోతే పక్క ఇంటి వాడు వచ్చి నిలబడ్డు. మరి ఒక స్త్రీని పురుషుడైన వాడు హింసిస్తుంటే ఎవరూ మాట్లాడలేరు. అనాథప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభేతన్నారు. దిక్కు లేక అడుక్కు తిని రోడ్డు మీద పడి చచ్చిపోయిన వాళ్ళని మట్టి చేసినట్లయితే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉందన్నారు. అట్లాగే స్త్రీ హత్య మహాదోషం అన్నారు. మరి శిశు హత్య అంతకంటే దోషం అన్నారు. గర్భం రాకుండా చేయటం, గర్భస్రావం చేయటం ఇంకా దోషం అన్నారు. కాబట్టి దోషమైన పనులు మానుకోవాలి. ముందు తల్లిదండ్రుల్ని గౌరవించాలి, భార్యను గౌరవించాలి, పిల్లల్ని అంతకంటే గౌరవించాలి. ఇవాళ స్కూళ్ళల్లో పిల్లలంతా కూడా కనీసం 7-8 సంవత్సరాల పిల్లలను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది అందరూ కూడా గ్రహించాలి. అదే కాదు, ఇంకా వివరించి చెప్పాలంటే స్త్రీల యొక్క వేషధారణ మారాలి. ఎందుకంటే నేను చెప్పేదాన్ని తిడతారేమో నాకు తెలియదు, కానీ పూర్వం ఏం చేసేవాళ్ళంటే జడ వేసిన తర్వాత చివర రిబ్బన్ వేసేవాళ్ళు. ఎందుకు వేస్తారు అనేది తెలుసుకోవాలి. క్షుద్ర శక్తులు ఆవరిస్తాయిట. వెంట్రుక కింద భూమిని చూస్తే క్షుద్ర శక్తులు ఆవరిస్తాయిట. స్నానం చేసిన తర్వాత వెంట్రుకల నీళ్లు భూమి మీద కనుక పడేటట్లయితే రవరవాది నరకం కలుగుతుంది. కాబట్టి ఇది నేను నన్ను మాత్రం తిట్టద్దు, నేను మంచి చెబుతున్నాను మాత్రం ఆలోచించుకోండి, తర్వాత ప్రవర్తనను మార్చుకోండి. ఎందుకంటే వస్త్రధారణ వేషధారణ దానివల్ల మరి పిల్లల్లో కుర్రవాళ్ళల్లో నీచమైన బుద్ధులు పుట్టడానికి అవకాశాన్ని ఇస్తున్నారనేది మాత్రం గుర్తుంచుకోవాలి. స్త్రీని గౌరవించాలి. మరి వాడు ఉన్న పరిస్థితి ఏంటంటే గర్భధారణ జరగంగానే పరీక్ష చేయించి ఆడపిల్లనగానే గర్భస్రావం చేయించారు. ఇప్పుడు మగపిల్లలు పెరిగారు, ఆడపిల్లలు తగ్గారు, భార్య దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇప్పటికైనా జ్ఞానం కలిగి ఉంటే, స్త్రీలను గౌరవిస్తే దైవాన్ని పూజించే హక్కు వస్తుంది. తల్లిదండ్రులని కష్టపెట్టగా ఉండా ఉంటే దైవాన్ని పూజించే అర్హత వస్తుంది. ఈ లోపాలన్నీ ఉండి దైవాన్ని పూజిస్తే ఏమీ ప్రయోజనం లేదు. విద్య చాలా అవసరం. మానవుడికి జ్ఞానాన్ని ఇచ్చే జన్మనిచ్చారు. ఈ జ్ఞానం ఎట్లా ఉండాలంటే మళ్ళీ ఈ జన్మలో అందరికీ మనం మేలు చేసి మంచిగా ఉపయోగపడి పోయిన తర్వాత కూడా ఈ మనిషి మంచివాడు అయ్యో పోయినాడు, ఇటువంటి వాడు మనకు దొరకడు, మంచి చెప్పేవాడు లేడు, మంచి చెప్పేవాడు కావాలి అనిపించుకోవాలి అంటే ఎట్లా ఉండాలంటే తల్లిదండ్రులు, భార్య, తనయులు, ఆప్తులు, భావమరదులు, అన్నలు, మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను తరలగా వెంట తగిలిరారు. యముని దూతలు ప్రాణం అపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందరూ దుఃఖపడుట మాత్రమే కాని ఇంచుక మాయుష్యమివ్వలేరు. చుట్టముల మీద భ్రమదీసి చూరచెక్కి సంతతము నిన్ను నమ్ముట సార్థకంబు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ ద్విత దూర. భగవంతుణ్ణి ప్రార్థించాలి అంటే స్త్రీకి కానీ తల్లిదండ్రులకు కానీ ఏ జీవరాశికి కానీ ఉపకారం చేయటం నేర్చుకోవాలి. ఉపకారం చేయగలిగినంతవరకు చేయాలి.
శీలాభిత అపకారం మాత్రం చేయకుండా ఉండాలి. ఇప్పుడు అపకారం ఎక్కువగా ఉంటుంది. మరి ఎటువంటి స్థితి వచ్చిందంటే చిత్తకార్త కుక్కలు, ఒక ఆడకుక్క ఎంబడి ఎన్నో మగ కుక్కలు బయలుదేరుతున్నాయి. ఇప్పుడు పిల్లలు కొట్లాడు అట్లా తయారైనారు. అంటే మమ్మల్ని కుక్కల కింద పోలుస్తారా అంటే ఇట్లా వెంబడి పడి ఇట్లా చేసినందువల్ల ఎంత ఘాతుకమైన పాతకాన్ని అనుభవిస్తారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎంతోమంది మహాతలు ఉన్నారు, ఝాన్సీ లక్ష్మీబాయి ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి కీర్తి ఎట్లా ఉంది? మరి ఆ కీర్తి వచ్చేటట్లుగా స్త్రీలు ఉండాలి, పురుషులు స్త్రీలను గౌరవించాలి. ముందు మొట్టమొదటిగా తల్లిదండ్రులని గౌరవించాలి. ముందు తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలకు పంపించకుండా ఉండాలి, తల్లిదండ్రులని హింసించకుండా ఉండాలి. భార్యను అంతకంటే హింది హింసించకూడదు, పరాయి స్త్రీలను అంతకంటే హింసించకూడదు. ఇది చాలా అవసరమైన విషయాలు. ఈ పంచాంగ శ్రవణం అందరం చెప్పేది, అందరూ చెప్పుకునేది, అందరూ వినేదే. ఈ పంచాంగ శ్రవణంలో మనం మొట్టమొదట చెప్పుకున్నది, ఇప్పుడు చివర చెప్పుకుంటున్నది. అందరూ కూడా బాగా ఆలోచించి బాగా దీన్ని శ్రవణం చేసి దీన్ని పాటిస్తే ఈ చెప్పిన దానికి అర్థం ఉంటుంది. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సుహమస్త నిత్యము లోకా సమస్త సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వర దేహి మే పరమేశ్వర దేహి మే పరమేశ్వర. బ్రహ్మార్పణమస్తు. విన్నారు కదా పంచాంగ శ్రవణం. చైత్రమాసంలో 12 రాశుల యొక్క రాశి ఫలితాలు తెలియజేశారు గురువుగారు. అలాగే వాటితో పాటు అసలు పంచాంగం అంటే ఏంటి, పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అన్నదానికి కూడా వివరణ ఇచ్చారు. దాంతోపాటు ఓ మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. తల్లిదండ్రులని, గురువులని, స్త్రీని గౌరవించిన వాళ్ళకి మాత్రమే భగవంతుణ్ణి పూజించే అర్హత హక్కు కలిగి ఉంటారని, అలాంటి పూజని మాత్రమే ఏ భగవంతుడైనా కూడా స్వీకరిస్తాడని, తల్లిదండ్రుల పట్ల గౌరవం లేకుండా స్త్రీ పట్ల మర్యాద లేకుండా ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా వాటిని భగవంతుడు అణుమాత్రం కూడా స్వీకరించడు అనే విషయాన్ని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే భాషలో వివరించారు. అలాగే మీకు పంచాంగ శ్రవణం విన్న తర్వాత మీ రాశులకు సంబంధించి కానీ మీ జాతకానికి సంబంధించి కానీ ఏమైనా సమస్యలుంటే ఈ కింది నెంబర్కి కాల్ చేస్తే గురువుగారితో నేరుగా మాట్లాడచ్చు. గురువుగారి ద్వారా మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా 15 రోజులకు ఒక్కసారి మనకి 15 రోజుల ఫలితాలు, 12 రాశుల యొక్క ఫలితాలని తెలియజేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో మార్చి నెలకి సంబంధించి 15 రోజులు, తర్వాత 15 నుంచి 30 తారీఖు వరకు మొత్తం కూడా మార్చి నెల ఫలితాలు ఇవ్వడం జరిగింది గురువుగారి ద్వారా తెలియజేయమని. తర్వాత వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించినటువంటి మాస ఫలితాలు కూడా ఇస్తాం. ఇప్పుడు పంచాంగ శ్రవణం జరిగింది కాబట్టి చైత్రమాసం యొక్క మాస ఫలితాలను వివరించాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.